हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा टीवी फ्रेंड्स आंध्र प्रदेश लो कొత్త ఉద్యోగాల భర్తీ కోసం ఆఫీషియల్ గా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఒక నెలకు వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 18500 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులు అందరూ కూడా వారం రోజుల్లోనే ఉద్యోగంలో ఉండే ఛాన్స్ కూడా ఉంది సో ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటున్నారు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చూద్దాం ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకే నోటిఫికేషన్లోని ఉద్యోగాలకి అప్లై చేసుకోండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ మొబైల్ కి ఫ్రీగా రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో రెండింటికి సంబంధించి కూడా క్వాలిఫికేషన్స్ సేమ్ గా ఇవ్వడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ బి ఫార్మసీ లేదా ఫార్మ్ డి కంప్లీట్ చేసిన అభ్యర్థులు అలాగే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు రెండింటి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే తెలుగు ఇంగ్లీష్ చదవటం రాయటం కూడా వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగనే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ టీమ్ లీడర్కి వచ్చేసి ఎక్స్ట్రాగా 2 ఇయర్స్ ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ అండ్ హాస్పిటల్ సర్వీసెస్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది సో హాస్పిటల్ సర్వీసెస్ సంబంధించి వీరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే వీరికి వచ్చేసి పీజీ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏదో ఒక దానికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఆరోగ్య మిత్రకు వచ్చేసి 15000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు టీమ్ లీడర్కి వచ్చేసి 18500 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేయడం జరిగింది ఇక అలాగనే రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ రోస్టర్ పాయింట్ వారీగా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగనే ఆరోగ్య మిత్రకి మరియు టీమ్ లీడర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది సో గమనించుకొని అప్లై చేయండి ఇక నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ని మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇంకా కింద చూపించినటువంటి అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్ని క్యాండిడేట్ మాన్యువల్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది సో చూసినట్లయితే మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఈ అడ్రస్లో వచ్చేసి మన అప్లికేషన్స్ మాన్యువల్గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగనే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 300 రూపీస్ వచ్చేసి ఏదైనా నేషనల్ బ్యాంకులో డిడి రూపంలో ఈ యొక్క ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో దానికి నేమ్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ నేమ్తో వచ్చేసి మనం డీడీ తీసి డీడీ తీసిన స్లిప్ను కూడా అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి 14/3/2022 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది అలాగనే 19/3/2022 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అలాగనే సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అందరికి కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ డేట్ కూడా ఇవ్వడం జరిగింది 22/3/2022 ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అలాగనే సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి 23 తారీఖున అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తున్నట్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లై చేసుకున్న అభ్యర్థులు అందరూ అప్లికేషన్ స్క్రూనిటీ చేస్తారు స్క్రూనిటీ చేసిన అప్లికేషన్ అందరూ సెలక్షన్ లిస్ట్గా తయారు చేసి వారందరికీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ సంబంధించి మార్క్స్ వైజ్గా 70% అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగనే ఇంటర్వ్యూకి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకి చిత్తూరు జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి ఈ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేస్తున్నారు సో చిత్తూరు జిల్లా వాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ చదవండి అలాగనే ఈ రెండు పోస్టులకు సంబంధించి కూడా అవుట్సోర్సింగ్ విధానాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి సో అభ్యర్థులు గమనించుకొని అప్లై చేయండి అలాగనే అప్లికేషన్లోని కింద భాగం చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అప్లికేషన్ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్కు సంబంధించి ఫిల్ చేయండి ఫోటోను కూడా పేస్ట్ చేయండి అలాగనే సిగ్నేచర్ చేయడం మర్చిపోవద్దు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివినట్లయితే మీకు ఆల్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి సో ఈజీగా అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీ నుంచి రిలీజ్ అయిన మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం మీరు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. అలాగే నేను నోటిఫికేషన్ వచ్చేసి పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే ప్రతిరోజు పేపర్లో వచ్చేటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగో మీ చిన్న కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.